ఎల్బీ నగర్ నియోజకవర్గం కర్మన్గట్లోని కొత్తకాపు యాదవరెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన లింగోజి గూడ చెంపాపేట్ హస్తినాపురం డివిజన్ల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధిరెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగడి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, మహిళలు, యువజన నేతలు, ఉద్యమకారులు పాల్గొన్నారు. మనం అధికారంలో ఉందని మరి ఈరోజు అధికారంలో లేవు. మరి అధికారం మరి అధికారంలో లేనప్పుడు రైతులకు కోల్పోవద్దని కూడా ఈ సందర్భంగా నేను గమనించుకుంటాను. ఎప్పుడైనా పోయింది మళ్ళీ తిరిగి వస్తే ఫోటో పొడబడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనం అధికారం పోయిందంటే తిరిగి మన చర్చలకు తొందరగా రావాల్సిందని చెప్పేసి కూడా అధికారు దూరం కాలేదు. ఆయనకు ఏ రోజు ఒక పదవి రాకుండా కానీ ప్రజల్లో మమేకమైన ప్రజల కోసం పోరాడిండు. ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు ఉప్పల్ నియోజకవర్గంలో చేసిన కూడా ఈ సందర్భంగా నేను గమనం చేస్తున్నాను. అధ్యక్షుడు ఎంతోమంది పేద ప్రజలకు వైద్య సహాయాన్ని అందించాడు. ఎంతోమంది పేద విద్యార్థులకు మరి స్కూల్ ఫీజులు కట్టి వాళ్ళని కనిపించాడు. నిరంతరం నాయకులు అందరం కూడా సమావేశం చేసుకోవడం జరిగింది. ప్రజలు తండోపతండాలుగా మరి బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా డెవలప్ చేశారు. బడుగు మరి ప్రజల ఆశీర్వాదంతో భారీ మెజార్టీతోటి గెలిచామని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎవరే కానీ మీకు అందరికి తెలుసు, అంబక్ అంటే తెలుసు కదా, మా తెలంగాణ భాషలో ఒక అంబక్ ఉంటుంది, ఒక లీకులు ఉంటాయి. మరి కాంగ్రెస్ వాళ్ళు లీకు రాజులు అయిపోయినరు. వీళ్ళు నేను ఢిల్లీలో పోయి నేను కంటెక్ట్ చేస్తే నన్ను గది మీద కొట్టరా ఢిల్లీ? అట్లా కాదమ్మా. ఎప్పుడే కానీ స్థానికంగా ఎవరుంటారు, ప్రజలలో ఎవరుంటారు, ప్రజాక్షేత్రంలో ఎవరుంటారు, వాళ్ళను ప్రజలు ఆశీర్వదిస్తారు. ఇంతకుముందే మోసపోయిన ప్రజలు మల్కాజ్గిరిలో మళ్ళీ ఒక్కసారి మోసపోరు. మీరు సునీతక్క గురించి అన్నారు, ఎందుకు సునీతక్కకు అన్ని వాళ్ళ ఇంట్లో పోస్ట్ ఇచ్చినందుకు ఆమెను గెలిపిస్తారు ఆయన? మరి మీ అందరికీ తెలిసిన విషయమే, కేసీఆర్ గారు వాళ్ళ ఇంట్లో అందరికీ నౌకర్లు ఇచ్చాడు. నరేందర్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ ఇచ్చిన అంత ఎమ్మెల్యే. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.